చాలా ఇంపార్టెంట్ లెక్చరర్స్ తెలిసింది వాళ్ళు చెప్తారు వాళ్ళు మీతో 40 మినిట్స్ 1 అవర్ ఉంటారు ఇంటికి వెళ్ళాక పుస్తకాలు చదువుతాం అంటారు ఫేస్బుక్ అనేది అది పక్కన పెట్టేసి టెక్స్ట్ బుక్ చదవండి లేకపోతే అమెరికా వెళ్ళినా అంగపై ఉన్న ఒకటే కాకపోతే అమెరికాలో చదువుకోవడానికి ఉచితంగా చదువుకోవడానికి అంటే డబ్బులు ఖర్చు లేకుండా చదువుకోవడానికి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల పట్ల మనకి సరైన అవేర్నెస్ అంటే అవగాహన లేదు అక్కడ ఏంటంటే ఆ దేశంలో కష్టపడండి లీగల్గా ఉండండి దేశాభివృద్ధికి సహకరించండి అండ్ అభివృద్ధి చెందండి ఇదే పాలసీ అక్కడికి అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటంటే థీసెస్ అండ్ నాన్ థీసెస్ అంటుంది మాస్టర్స్ లో సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే నాన్ థీసెస్ ఎంకరేజ్ చేస్తాయి ఎక్కడ మనకి ఎడ్యుకేషన్ సులువుగా మనం మాస్టర్స్ పూర్తి చేయగలుగుతామో వెతుక్కొని మనం అక్కడికి వెళ్తాం అది దురదృష్టం మనం చదువుకుంటున్న కొంతకాలం చదువు పట్ల మీరు శ్రద్ధ చూపించాలి అందులో ఎటువంటి ఇంకా ఆలోచనలు వద్దు మీకు మీకు ఇంకొకటి మీకు అందరికీ ఏమైనా క్రాస్ చేశారో లేదో ఏ వ్యవస్థ కూడా ఏ యూనివర్సిటీ కూడా మీ మైండ్ గ్రాస్ప్ చేయగలిగిన దాంట్లో ఓన్లీ 30% మీ మెటీరియల్ని మీకు ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది యూనివర్సిటీలో ఆ వెబ్సైట్లో అయితే ఏమేమి జాబ్స్ మీకు అందుబాటులో ఉన్నాయో మీకు వివరంగా ఆ యొక్క వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్ చూసి మీరు ఆ జాబ్స్ అయితే మీ కన్సర్న్ ఫీల్డ్లోని జాబ్స్ అవసరం లేదు మీకు అక్కడ ఆ యొక్క యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్లోనైనా ప్రతి డిపార్ట్మెంట్ లో మనకి ఓపెన్ డోర్ పాలసీస్ ఉన్నాయి అమెరికాలో మీరు అదే క్లాస్ లో లేదంటే టీచింగ్ అసిస్టెంట్ వస్తే మీరు మాస్టర్స్ వస్తున్నారు అమెరికాలో సో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి క్లాస్ చెప్పడానికి టీచింగ్ అసిస్టెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు